ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత గూడూరు నారాయణ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. కోవిడ్ నియంత్రణలో భాగస్వాములవుతున్న పోలీసు రెవెన్యూ సిబ్బంది కోసం తీసుకొచ్చిన ఆక్సిజన్ పరికరాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు అందజేశారు. ప్రధానమంత్రి దేశంలో తీసుకొచ్చిన మార్పు పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేపడతామన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి ఆదేశం మేరకు చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు శ్రీమతి పమేలా దత్పతి గారికి రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించి ఒక 10 లీటర్లు అట్లాగే ఒక 7 లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను అందజేయడం జరిగింది. పైగా 7 సంవత్సరాలు పదవీ కాలాన్ని పూర్తి చేస్తున్న సందర్భంగా సేవాహీ సంఘటన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి యావత్ భారతదేశంలో ఈ కోవిడ్ సంబంధించిన సేవా కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లాగే ఇక్కడ భువనగిరిలో అన్ని పిహెచ్సిలకు అట్లాగే అన్ని మండలాలకు అన్ని టౌన్ ప్రెసిడెంట్లకు అందరికి కూడా అందరి అధ్యక్షులకు అట్లాగే రెవెన్యూ ఉద్యోగులకు పోలీసు ఉద్యోగులు వీళ్ళందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గౌరవించి వారికి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పల్స్ ఆక్సిమీటర్లను మరియు N95 మాస్కులను అందజేయడం జరుగుతున్నది.